చెప్పండి. ఇప్పుడు మీ పేరేంటి సార్? నా పేరు ప్రభాకర్ రావు అండి, కొత్తపల్లి. ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ రావు గారు, మీరు అఫ్సైటీ ఎన్ని సంవత్సరాల నుండి వాడుతున్నారు మీరు? నేను పోయిన సంవత్సరమే వాడానండి, మొన్న పంటకే వాడాను. ఆహా, మొన్న పంటకు వాడారు. అయితే అఫ్సైటీ ఎలా ఉంది సార్, ఒకసారి చెప్తారా మరి మీ మాట? బాగుందండి అప్సైటీ. అంటే నేను వాడింది, నేను మా అన్నయ్య గారేమో అప్సైటీ వాడలేదు, నేను వాడాను. మా అన్నయ్య గారి 38 అయింది ఎకరానికి, దారవా వచ్చి ఓకే సార్. నాది 40 బస్తాలు అయిందండి. వాళ్ళది ఎన్ని బస్తాలు అయినాయి సార్? వాళ్ళది 38 అయిందండి. 38. 38 ఎకరంలోనా సార్? ఎకరం ఎకరం 15 సెంట్లు ఉంటుందండి. ఎకరం 15 సెంట్లు. అవునవునండి, 5, 38, 35, 38 అయిందండి. ఓకే సార్. నాది ఎకరం 40 బస్తాలు అయిందండి. 40 బస్తాలు. 40 బస్తాలు అయింది. అంటే పర్లేదు అంటారా సార్ ఈ దిగుబడి? పర్లేదండి, దీనివల్ల ప్రాబ్లం లేదు, బాగుంటుందండి. వాడటం వల్ల మంచి జరుగుతుంది రైతుకి. పెట్టుబడి తగ్గిందా సార్ మీకేమైనా? పెట్టుబడి తగ్గిందండి. పెట్టుబడి అంటే స్ప్రేర్లు కూడా తక్కువ చేశాను. స్ప్రేర్ చేసినప్పుడల్లా ఇది కలిపేవాడిని, ఓకే ఓకే సార్. పురుగు మందు ఏదన్నా పురుగు తగ్గిందా? మందులో కలిపేవాడిని. తర్వాత భూములు వేసే మందుకి 20 కానీ అలాంటి వాటిల్లో కూడా కలిపేవాడిని. ఏమైనా నాణ్యత పెరిగిందా సార్ మీకు, వరి పెరిగిందండి, నాణ్యత కానీ క్వాలిటీ కానీ? పెరిగిందండి. మా పక్కే ఒక అయింది అయితే 28 అయిందండి ఎకరం. ఎకరంలో 28 బస్తాలు అయినాయి అయింది కానీ ఇరవై ఎనిమిది అయింది మీ 40 బస్తాలు అయ్యాయి. నాది 40 బస్తాలు అయిందండి. ఎకరన్నర వచ్చి 60 బస్తాలు అయిందండి. ఎకరన్నరకి లీటర్ వాడానండి. ఎకరంన్నరకు లీటర్ అఫ్సైటీ వాడారు వాడాను. అంటే 60 బస్తాలు అయినాయి సార్ ఎకరంన్నరలో. నాకు ఎకరన్నర వచ్చి 60 బస్తాలు అయిందండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు అంటే మంచి బెనిఫిట్ అంటారా సార్ ఇది? బెనిఫిట్ వాడొచ్చు అండి, మందు మంచిది, దీన్ని వాడొచ్చు. ఎలాంటి నష్టం అయితే లేదంటారా సార్? నష్టం అయితే లేదండి. అంటే తెగుళ్ళు కూడా తక్కువగానే ఉన్నాయండి, తెగుళ్ళు కూడా తక్కువ ఉన్నాయండి, అంత తెగుళ్ళు కూడా రాలేదు. ఇది వాడుకుంటే తెగుళ్ళు కూడా కొంచెం తట్టుకునే విధంగా కనబడుతుంది. విధంగా అవునండి. అంటే వర్షం మన వాతావరణం అనుకూలించకపోయినా కూడా, అది అనుకూలించకపోయినా కూడా వర్ష విధానాన్ని తట్టుకొని కూడా మనకు తెగుళ్ళను తట్టుకొని కూడా పంట పండించగలదు అఫ్సైటీ. అవును అవునండి. అఫ్సైటీ ప్రతి రైతుకి ఇవ్వచ్చా సార్ ఇది? ఇవ్వచ్చండి, ప్రతి రైతు కూడా వాడొచ్చండి దీన్ని. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనకు తాలు శాతం ఏమైనా వచ్చిందా సార్ మీకు? రాలేదు సార్. తాలు శాతం తగ్గిందా సార్? ఏమండి, తాలు శాతం? తాలు తాలు శాతం రాలేదండి, తాలు శాతం తగ్గింది. ఓకే ఓకే సార్. మాకే పండింది కూడా పటిష్టంగానే ఉందండి అది. పటిష్టంగా ఉంది ఇది. ఉంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు ఇంకొకటి, చాలా మంది పిలకలు డూపాంట్ కానీ ఫటీర్ లాంటి ఎరువులు వేస్తారు కదా ఈ పిలకలకి, ఈ అంటారు కదా మీ సైడ్ ఇప్పుడు దుబ్బగోలిని. వేస్తారండి, 2 పాయింట్ ఎక్కువ వాడతారండి. అవి ఇప్పుడు ఏమన్నా పిలకలు డూపాంట్ వేయవలసిన అవసరం ఉందా సార్ దీనికి? అది వేస్తే అన్ని అవసరం లేదండి, దుబ్బు గురుకులనే అయ్యని అవసరం లేదు. దుబ్బు బాగానే చేసిందండి, అంటే ఎన్ని పిలకలు వచ్చినాయి సార్ మీకు? వచ్చినాయి 45 పిలకల దగ్గర వచ్చిందండి. అఫ్సైటీ వాడక ముందు అప్పుడు 20 ఉన్నాయండి. ఓకే ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు రైతుకి అయితే అన్ని అన్ని విధాలుగా ఇది చాలా ఫలితాలను ఇస్తుంది అంటారు. అవునవునండి, అవును మంచిది. ఏదైతే నష్టం అయితే కాదంటారు. నష్టం అయితే కాదు. ఓకే సార్. మీ అనుభవం, మీరు అనుభవంతో చెప్తున్నారు కదా సార్. అవునవును. ఓకే ఓకే సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంకొక విషయము, మనకు ఇది నీటి కరువు ప్రాంతాలలో కూడా పంట పండించగలదా సార్? ఇది నీట్ అంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉందండి, దాన్ని అయితే అర్థం చేయలేదు నేను. అఫ్సైటీ పదును పదును ఉంచుతుందా సార్ భూమిలో? మాకంటే మాకు నీళ్లు పెడితే 15 రోజులు దాకా పోవండి, ఫాలో చేయండి. సార్ దాని గురించి వాటర్ ప్రాబ్లం గ్రహించ బాధ్యాయం నేను అబ్జర్వ్ చేయలేదు. సార్ అయితే పంట అయితే పర్లేదండి, మొత్తం అందరి మీద మందే టాప్ ఆ ఏరియాలో. అందరికంటే మీదే? మాదే టాప్. 28, 30, 33, 35 అలా అయినోడు ఉన్నారు. సార్ నాది మట్టి 40 బస్తాలు బాగా వచ్చిందండి, అందుకని నేను మళ్ళీ దీన్ని వాడాలని నేను దీన్ని బుక్ చేయించాను. ఓకే ఓకే సార్. అదేనండి, ఈ సంవత్సరం నాకు లేండి, ఎకరానికే లీటర్ సరిపోద్దు అనే ఉద్దేశం. ఎకరన్నరకు వాడాను కానీ మొత్తం చాలలేదు అనిపించింది అది. ఓకే ఓకే సార్. సరే సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అయితే మంచిది అంటారు ఈ ప్రోడక్ట్? మంచిదే మంచిదండి. ఓకే ఓకే సార్. మరి ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సార్వక్ కూడా వాడుతున్నా కదా సార్, వాడితే అప్పుడు మనకు అర్థం తెలిసిపోద్ది కదా. సార్ మీది ఏ జిల్లా సార్? మరి ఏలూరు జిల్లా. ఏలూరు. ఏలూరు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఏలూరు నుంచి మీరు వాడుతున్నారు అఫ్సైటీ?
అవునవును. ఓకే సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా సార్? పోయిన ఒక పంటే వాడేది, ఒక్క పంటే వాడారు పోయిన సార్? ఓకే ఒక పంటకే వాడేది. ఓకే. 1 ఇయర్ అవుతుందా సార్? అవునవునండి. సార్ మీ రైతులకు చెప్తున్నారా సార్ మరి అక్కడ? చెప్తున్నానండి, ఓకే అప్పుడు ఓకే ఓకే సార్. అప్పుడప్పుడే నమ్మరు కదండి, మనం చూసారు కొద్ది తేడా. ఓకే ఓకే సార్ నా మళ్ళీ వీడియోలన్నీ చూస్తున్నారా సార్ మీరు? ఏమని నా వీడియోలన్నీ చూస్తున్నారా? చూస్తున్నారా సార్? చూస్తున్నానండి, నేను కలిపేటప్పుడు చూస్తారు. ఇంకా